హాయ్ అండి నేను మీ భవ్యని వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ కిచెన్స్ ఈరోజు వీడియోలో కద్దుకి కీర్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ స్వీట్ తయారు చేసుకోవడానికి ఒక లేత సొరకాయని తీసేసుకోండి ఈ లేత సొరకాయని తీసుకొని పైన ఉన్న పీల్ని రిమూవ్ చేసేసుకోండి ఇలా పొట్టుని ఈ విధంగా మొత్తం తీసేసుకొని ఈ విధంగా శుభ్రంగా కడిగి ఇప్పుడు మధ్యలో కట్ చేసేసుకొని సీడ్స్ అన్నిటినీ తీసేసేయాలి ఈ విధంగా నేను ఫోర్ స్పాట్స్గా డివైడ్ చేసేసుకుంటున్నాను ఇలా మొత్తం సీడ్స్ అన్నీ తీసేసుకోవాలి ఇలా సీడ్స్ అన్నీ తీసేసుకున్న తర్వాత ఈ విధంగా తురుమేసుకోవాలి ఈ విధంగా మొత్తం సొరకాయని ఈ విధంగా తురుమేసుకొని ఎలా వాటర్ లేకుండా మొత్తం వాటర్ని రిమూవ్ చేసేయండి ఇలా నేను ఈ విధంగా మొత్తం వాటర్ని రిమూవ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు నేను కోవాని ప్రిపేర్ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ మిల్క్ పౌడర్ని అలాగే కొద్దిగంత పాలని యాడ్ చేసేసుకొని ఈ విధంగా బాగా కలుపుకొని దాంట్లో పాలలోకి యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా బాగా మరిగించుకోవాలండి ఇప్పుడు కొద్దిగంత షుగర్ని యాడ్ చేసేసుకొని ఈ విధంగా కోవాని ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇలా కొద్దిగాంత చిక్క పడే విధంగా అంటే మనం కోవాని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా ప్రిపేర్ చేసేసుకోండి ఇలా మనం కోవాని ప్రిపేర్ చేసేసుకున్నాము ఇప్పుడు ప్యాన్లోకి కొద్దిగంత నెయ్యిని యాడ్ చేసుకోండి మనం స్వీట్ ఎక్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా నెయ్యి ఎక్కువనే పడుతుంది సో కొద్దిగంత నెయ్యిని యాడ్ చేసేసుకొని ఇంకా నెయ్యి కాస్త హీట్ చేసుకున్న తర్వాత నేను కిస్మిస్ని యాడ్ చేసుకుంటున్నాను కిస్మిస్ అంటే మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉన్నట్టయితే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేయండి బాదంపప్పు జీడిపప్పు మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉన్నట్టయితే యాడ్ చేసేసుకోండి ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ముందుగా తురుము పెట్టుకున్న సొరకాయని దాంట్లో యాడ్ చేసుకుంటున్నాను అంటే మీకు క్వాంటిటీ తగ్గట్టు కావాలి అంటే నాకు వన్ కప్ వరకు సొరకాయ తురుముకున్న సొరకాయ వచ్చేసింది సో ఈ విధంగా ఎక్కడ వాటర్ లేకుండా ఈ విధంగా బాగా ఫ్రై చేసేసుకొని ఈ వన్ కప్ సొరకాయకి టూ కప్స్ వరకు పాలని సరిపోతుంది నేను టూ కప్స్ వరకు పాలని యాడ్ చేసేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మధ్యలో కొద్దిగంత నెయ్యిని యాడ్ చేసేసుకోండి ఇలా నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత నేను షుగర్ని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను షుగర్ అనేది వన్ కప్ సొరకాయకి హాఫ్ కప్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా నేను స్పూన్స్ తోటి క్యాలిక్యులేట్ చేశానండి సో మీకు కరెక్ట్ కొలత కావాలి అనుకుంటే సగం కప్ వరకు షుగర్ని యాడ్ చేసేసుకోండి నీ దగ్గర మీ దగ్గర షుగర్ కానీ షుగర్ పౌడర్కున్న వేసేసుకోవచ్చు సో దీంట్లో నేను షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత నేను పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకుంటున్నాను దీంట్లో నేను ఇలాచిని కూడా వేసుకున్నాను సో నేను ఇది మీరు సపరేట్గా ఇలాచి కూడా వేసేసుకోవచ్చు నేను దీంట్లోనే పౌడర్లా వేసేసుకున్నాను సో ఈ విధంగా బాగా షుగర్ కలిసే విధంగా బాగా కలుపుకోండి ఇలా మొత్తం కలిసే విధంగా బాగా కలుపుతూ ఉండండి ఇలా మొత్తం కలిపిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కోవాని దాంట్లో యాడ్ చేసేసుకోండి మీ దగ్గర కోవా ఉన్నట్లయితే డైరెక్ట్ కోవా వేసుకోండి లేదా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని కోవాని దాంట్లో యాడ్ చేసేసుకోండి సో ఈ విధంగా బాగా కలుపుకోండి కోవాని కూడా కలిసే విధంగా చూశారు కదా సో అంతే అండి కద్దుకి కీర్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా సో మీరు ఇలా ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి నాకు చెప్పండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్